త్రీ కంటెస్టెంట్లలో సినీ నటి హేమా ఒకరు. అయితే ఆమె తొలివారమే ఎలిమినేట్ అయ్యి అభిమానులను నిరాశపరిచారు. బిగ్ బాస్ అనుభవాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హేమ మాట్లాడుతూ, తిట్టించుకోలేకపోతున్నాను, ఎలాగా వీళ్ళను హ్యాండిల్ చేయలేం, ఎందుకు వచ్చిన గొడవ మనకి, బయట ఏం జరుగుతుందో తెలియదు, ఇట్లా అని ఆలోచించాను, గోడ దూకడానికి ప్లాన్ చేశాను, గోడ దూకొద్దు వచ్చేయి అన్నారు, వచ్చేశాను, అంతే అయిపోయింది, నా వెనకాల డ్రామా జరుగుతుంది అనిపించింది, వాళ్ళు నటిస్తున్నారు అనిపించింది. నటించిన వాళ్లలో హైలైట్ ఇద్దరు, ఒకరు వరుణ్ సందేశ్ వైఫ్ వితిక, రెండు శ్రీముఖి, ఆమె చేస్తుంది నటన అని అందరికీ తెలిసిపోయింది. బిగ్ బాస్ హౌస్లో ఏం జరగనుందో చెప్పలేం, ఏదైనా జరగచ్చు, ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం. హౌస్లో ఎవరిని డామినేట్ చేయలేదు, సొంత వ్యక్తిత్వం నిలుపుకునేందుకు ప్రయత్నించాను. ఇటీవల నేను సినిమాలు మానేస్తాను అన్నట్టు రాసేశారు. ఇండస్ట్రీకి ఉన్న ఏకైక నిర్మలమ్మను నేనే. సంవత్సరం అంతా నాకు షూటింగ్లు ఉండవు కదా, ఇండస్ట్రీకి దూరంగా వెళ్తాను అని మాత్రం నేను అనలేదు. ఇండస్ట్రీలో చేయాల్సిన మంచి పనులు కూడా చాలా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.